Hey guys, welcome to AJF Official. In this video, we will talk about social media apps like Insta, Facebook, Snapchat, WhatsApp, what is the most post and scam. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. 100%లో 90% సమస్యలకు అమ్మాయిలే కారణం. ఆ 90% ప్రాబ్లమ్స్ అన్నవి అమ్మాయిల గురించే వస్తాయి. ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సోషల్ మీడియా యాప్స్ గురించి. మెయిన్గా ఈ యాప్స్ మనం ఫ్రెండ్స్ కోసం లేదా ఏవైనా పోస్టుల కోసం డౌన్లోడ్ అయితే చేస్తాం. ఇక్కడే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం డౌన్లోడ్ చేయడంతోనే మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ సర్వర్లో స్టోర్ అవుతుంది. ఎస్, మనం ఇక్కడ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఫ్రెండ్స్ని ఫాలో అవడం కానీ రిక్వెస్ట్ పెట్టి ఫ్రెండ్ అవడం కానీ జరుగుతుంది. ఇక్కడతోనే మన ప్రాబ్లమ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. అబ్బాయి అయితే పర్లేదు, మరి అమ్మాయి అయితే? ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తే చాలు, ఫాలో కొడతాం లేదా రిక్వెస్ట్ పెడతాం, కానీ ప్రొఫైల్ చూసి మనం డిసైడ్ అయితే చేయలేం. వారు ఎవరో ఎలాంటి వాళ్ళో తెలియకుండా చాట్ చేసినా కాల్ చేసినా మన పని అంతే. ఆ తర్వాత అన్యాయాలు వేరే రకంగా ఉంటాయి. ఈ మధ్య కొన్ని స్కామ్లు అన్నవి జరుగుతున్నాయి. పేడ్ గర్ల్స్ అని, కాల్ గర్ల్స్ అని ఇలాంటి వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా యాప్స్లోకి వచ్చి వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇలా కాల్ గర్ల్స్ పేరుతో అకౌంట్ని క్రియేట్ చేసుకొని అబ్బాయిలని అయితే టార్గెట్ చేస్తున్నారు. అబ్బాయిలు ఏదో ఎక్స్పోజింగ్ చూద్దామని వెళ్తే ఆ ట్రాప్లో ఇరుక్కుంటున్నారు. ఆ సమయంలో మనం వల్గర్గా మెసేజ్ చేసిన ఇమేజెస్ లేదా వీడియోస్ పెట్టినా మనకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. వాళ్ళు ఆ చాటింగ్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం అయితే చాలా ఉంది. స్నాప్చాట్, ఇన్స్టా లేదా ఇతర ఏ సోషల్ మీడియా యాప్ని తీసుకున్నా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటాయి. ఎంత ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నా సరే మన డేటా అన్నది సర్వర్స్లో అయితే స్టోర్ అవుతుంది. పోలీసులు కావాలంటే మన డేటాని యాక్సెస్ చేయొచ్చు. చివరకు మన యాప్ని డిలీట్ చేసినా లేదా మన అకౌంట్ని డిలీట్ చేసినా సరే వాళ్ళకి యాక్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మన డేటాకి ప్రైవసీ ఉందని మనం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. స్కామర్స్ మనల్ని ఇలా భయపెట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక స్కామ్ వచ్చేసి వీడియో కాలింగ్. వీడియో కాలింగ్ జోలికి వస్తే డేటింగ్ యాప్స్ ఉన్నాయి అండ్ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. మనం ఈ వీడియోలో సోషల్ మీడియా యాప్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వాటి కోసం తెలుసుకుందాం. వీడియో కాల్ అంటే నార్మల్ వీడియో కాల్ అవ్వచ్చు లేదా న్యూడ్ అండ్ ఎక్స్పోజింగ్ వీడియో కాల్ అవ్వచ్చు. ఎక్స్పోజింగ్ అండ్ న్యూడ్ వీడియో కాల్ అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్కామర్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు లేదా మన చాటింగ్ని స్క్రీన్ షాట్ తీయచ్చు. వాళ్ళు ఆ తర్వాత మన వీడియోస్ని, ఫొటోస్ని అండ్ మన చాటింగ్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని, మీ పొరుగు పోతుందని భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మనీ కాబట్టి. మనీ సెండ్ చేయకపోతే ఈ వీడియోస్ని, ఫొటోస్ని, చాటింగ్ని మొత్తం అప్లోడ్ చేస్తామని భయపడతారు. భయపడి మీరు వాళ్ళకి మనీ సెండ్ చేసినట్లయితే మీరు మళ్ళీ తప్పు చేసినట్లే. మీ వీడియోస్ అండ్ ఇమేజెస్ వేరే వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళు కూడా మీ దగ్గర నుండి మనీ గుంజేయడానికి ట్రై చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవునట్టు ఉంటుంది. ఇప్పటివరకు మనం ఈ స్కామ్స్లోకి ఎలా ఇరుక్కున్నామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అరెస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదో తెలుసుకుందాం. ఇంకా అరెస్ట్ అవడానికి రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇలా సోషల్ మీడియా యాప్స్ వల్ల అరెస్ట్ అవుతామా, అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి సెక్సిస్టింగ్. అంటే మనం ఈ సోషల్ మీడియా యాప్స్లో సెక్చువల్గా మెసేజ్ చేసినా కానీ, ఫొటోస్ అండ్ వీడియోస్ కానీ పోస్ట్ చేసినా లేదా వాటిని వేరే వాళ్ళకి సెండ్ చేసినా
అరెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్గా ఇది ఒక క్రైమ్. ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళని ఈ విషయాల్లో ఇన్వాల్వ్ చేసినట్లయితే మనకి అరెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఓన్లీ మైనర్స్కి మాత్రమే. మేజర్స్ అయితే వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ప్రైవసీ. ఒకరి ప్రైవసీని మనం పబ్లిక్గా ఎక్స్ప్లోర్ చేసినా అది మనకి కేసు అవుతుంది. ఈ యాప్స్ యూజ్ చేసేదే ప్రైవసీ కోసం అండ్ డేటా లీక్ అవ్వకుండా ఉండడం కోసం. డేటా లీక్ అవ్వడం అంటేనే మనకి పబ్జీ గుర్తొస్తుంది. పబ్జీ లాంటి పెద్ద కంపెనీ డేటాని లీక్ చేసినందుకు దేశం మొత్తం బ్యాన్ అయితే చేశారు. అలాంటిది ఒకరి ప్రైవసీని మనం లీక్ చేస్తే అండ్ వాళ్ళు కేసు పెడితే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. థర్డ్ రీజన్ వచ్చేసి వయలేషన్ అండ్ హార్మ్ఫుల్ లేదా హేట్ఫుల్ స్పీచ్. మన మాటలను ఇతరులని బాధ పెట్టినట్లున్నా లేదా మన పోస్ట్లు వైలెన్స్ క్రియేట్ చేసినట్లున్నా మనల్ని అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక కంట్రీలో ఇద్దరు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో గన్తో షూట్ చేసిన వీడియో అయితే వాళ్ళు ఈ సోషల్ మీడియా యాప్స్లో అప్లోడ్ చేశారు. దానివల్ల వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇలాంటి కేసుల్లో వాళ్ళకి 7 నుండి 12 సంవత్సరాల వరకు జైలు శిక్ష అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అలాంటి ట్రాప్లో పడితే ఏం చేయాలి, పోలీస్ కేసు వరకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం అమ్మాయిల జోలికి అయితే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా సరే వాళ్ళు తెలిసిన వాళ్ళైతే పర్లేదు. అండ్ తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే మనం మన క్యారెక్టర్ని కోల్పోకుండా బిహేవ్ చేయడం అయితే బెస్ట్. వాళ్ళకి మనపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా సరే వెతుక్కుంటూ వస్తారు, వాళ్ళే ఓపెన్ అవుతారు. అండ్ తర్వాత వచ్చేసి చాటింగ్. చాట్ చేసిన న్యూడ్గా చాట్ చేయకుండా ఉండాలి. ఒకవేళ చేసినా సరే వెంటనే డిలీట్ చేసేయాలి, ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసే అవకాశం ఉంది. కొంతమంది గర్ల్స్ లేదా కాల్ గర్ల్స్ ఎలా ఉంటారంటే మనల్ని ఫస్ట్ ఫాలో అవ్వి వాళ్ళ ఫొటోస్ని అండ్ వీడియోస్ని మనకి సెండ్ చేస్తారు. వాటితో అబ్బాయిలందరూ టెంప్ట్ అయ్యి మనీ సెండ్ చేయడానికి ముందుంటారు. వాళ్ళకి మనం మనీ సెండ్ చేసిన వెంటనే మనల్ని బ్లాక్ చేస్తారు. ఎస్, ఇప్పుడు మనం ట్రాప్లో ఇరుక్కుంటే ఏం చేయాలో చూద్దాం. మన ఫొటోస్ అండ్ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉండి మనల్ని బ్లాక్మెయిల్ చేసినట్లయితే వెంటనే వాళ్ళని బ్లాక్ చేయండి అండ్ చాటింగ్ హిస్టరీ మొత్తం డిలీట్ చేయండి. ఇలా డిలీట్ చేసిన తర్వాత వాళ్ళకని స్పామ్ కాల్స్ చేస్తున్నట్లయితే వెంటనే మీరు భయపెట్టండి, ఎందుకంటే సెక్షన్ 503 ప్రకారం బ్లాక్మెయిలింగ్ చేసే వాళ్ళని మనం అరెస్ట్ చేయవచ్చు. ఎవరైనా మన చాటింగ్ చూపించి అరెస్ట్ చేస్తానని భయపడుతున్నట్లయితే మీరు అస్సలు భయపడకండి, ఎందుకంటే ఈ దేశంలో రోజుకి లక్షల్లో కేసులు అన్నవి వస్తాయి. నేరుగా మన గురించి డేటాని సేకరించి అనలైజ్ చేసి మనల్ని అరెస్ట్ చేస్తారంటే అది జరగని పని. ప్రౌడ్ కంటెంట్ కానీ, వల్గరిటీ కంటెంట్ కానీ లేదా ఇతర కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే ఏవైతే రోబోటిక్ బాట్స్ ఉంటాయో అవి ఇలాంటి పోస్ట్ని గుర్తించి వెంటనే డిలీట్ చేస్తాయి. మనం కానీ కొంచెం ఎక్కువగా ఇలాంటి పోస్ట్లు కానీ పోస్ట్ చేస్తే మన అకౌంట్ అన్నది బ్యాన్ అవుతుంది. ఆ తర్వాత మరీ ఎక్కువగా ఇలాంటి పోస్ట్లని పోస్ట్ చేయడం వల్లే మనకి క్రైమ్ అవుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనిచ్చే సజెషన్ ఏంటంటే వీటన్నిటికి దూరంగా ఉండి మనకి గర్ల్ ఫ్రెండ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, అదే అందరికీ బెస్ట్. సక్సెస్ అండ్ అమ్మాయిలు లైఫ్లోకి రావడానికి లేట్ అవ్వచ్చు, కానీ వస్తే మాత్రం మన లైఫ్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఆ టైం గురించి మనం వెయిట్ చేయాలి అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అందరికీ తెలుస్తాయి. ఈ వీడియో ఎండ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.